ఇటీవల కాలంలో టాలీవుడ్ భారతీయ సినిమాను శాసిస్తోంది. 2021-22లో తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 1200 కోట్లు, తమిళ సినిమా 800 కోట్లు, హిందీ సినిమా కేవలం 700 కోట్లు. ఇది ఒక ఇండికేటర్. అంటే 2021-22లో టోటల్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో చూస్తే తెలుగు సినిమా హిందీ సినిమాతో పోలిస్తే 70% ఎక్కువ కలెక్షన్ చేయగలిగింది. రెండవది, బుక్ మై షో వెబ్సైట్ ప్రకారం ఒకప్పుడు బుక్ మై షోలో బుక్ అయ్యేటువంటి టికెట్లో 60% హిందీ సినిమా టికెట్లు ఉండేవి. ఇప్పుడు బుక్ మై షోలో కొనుగోలు అయ్యేటువంటి టికెట్లో దాదాపు సగం, నియర్లీ 50% తెలుగు తమిళ సినిమాలే. ఇది రెండవ దాని. మూడవది, ఒక హిందీ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్, అంటే టెలివిజన్లో చూపటానికి, ఆన్లైన్లో చూపుకోవటానికి హక్కులు కొనుగోలు చేయాలంటే సగటున 70-80 క్రోర్స్ చెల్లిస్తే సరిపోతుంది. అది మార్కెట్ వాల్యూ. ఒక హిందీ సినిమాకు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్కి మార్కెట్ వాల్యూ 70-80 క్రోర్స్. కానీ మన తెలుగు సినిమా పుష్పకు, పుష్ప 2, అది ఇంకా రికార్డింగ్ కూడా మొదలు కాలేదు, పుష్ప 2కు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కొరకు 300 కోట్లు చెల్లిస్తామంటూ ఆఫర్లు వచ్చాయి. కానీ ప్రొడ్యూసర్స్ 370 కోట్లు, 300 క్రోర్స్ చెల్లిస్తామంటే 370 క్రోర్స్ డిమాండ్ చేస్తే డీల్ కుదరలేదు అని వార్తలు వస్తున్నాయి. ఇది మూడో ఉదాహరణ. నాలుగో ఉదాహరణ ఏంటంటే, ఇటీవల తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతున్నాయి. అది RRR కావచ్చు, అది పుష్ప కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఉదాహరణకు పుష్ప సినిమాకు ప్రపంచవ్యాపితంగా 300 కోట్లు వసూలయ్యాయి. అందులో భారతదేశంలో వసూలైన మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో 35% హిందీ భాష మాట్లాడే ప్రాంతాల్లోనే వసూలయ్యాయి. సో దీని ఇండికేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో హిందీ సినిమా దాటి తెలుగు సినిమా సక్సెస్ అవుతుందనటానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే మీకు ఇంకొక లెక్క కూడా చెప్తాను. 2017లో హిందీ టీవీ ఛానల్స్, సినిమాలు చూపే హిందీ టీవీ ఛానల్స్లో హయ్యెస్ట్ గా వ్యూవర్షిప్ ఉన్నవి 2 తెలుగు సినిమాలు డబ్బింగ్ అయ్యి హిందీ ఛానల్ చూపెట్టి, ఒకటి బాహుబలి 2, రెండవది దువ్వాడ జగన్నాథన్. సో బాహుబలి 2కు వచ్చిన వ్యూవర్షిప్ హిందీ సినిమాలో అగ్రగామి సినిమా అయిన దంగల్ కన్నా కూడా ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. అది కూడా రిపీట్ షోకు, మొదటిసారి చూపెట్టినప్పుడే కాదు. బాహుబలి 2ను రిపీట్ చేస్తే కూడా దంగల్కి వచ్చిన దానికన్నా ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. అందువల్ల ఇవాళ తెలుగు సినిమాలు ఏ స్థాయిలో అవుతున్నాయో మీకు ఉదాహరణ. అలాగే మీకు గోల్డ్ మ్యాన్ టెలిఫిలిమ్స్ తెలుగు సినిమాలను కొని హిందీలో డబ్బింగ్ చేసి చూపెట్టే యూట్యూబ్ ఛానల్కు 6-7 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే ఈ ఇండికేటర్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు సినిమా ఎలా పాన్ ఇండియన్ ప్రజెన్స్ వచ్చింది, ఇవాళ హిందీ సినిమా నడవాల్సిన చోట కూడా తెలుగు సినిమా ఎలా నడుస్తుంది అనడానికి ఉదాహరణ. అందుకే తాజాగా మహేష్ బాబు అడిగితే ఆయన బాలీవుడ్లో ఎందుకు మీరు నటించాలంటే బాలీవుడ్ కెనాట్ ఎఫోర్డ్ మీ అన్నాడు. అంటే నన్ను ఎఫోర్డ్ చేయలేదు బాలీవుడ్ అని అంత ధైర్యంగా చెప్పగలిగాడు. సో ఇవాళ కరణ్ జోహర్ లాంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు కూడా మన తెలుగు హీరోలతో కలిసి సినిమాలు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు 1980s-90s చిరంజీవి లాంటి తెలుగు హీరోలు, కమలాసన్ రజనీకాంత్ లాంటి తమిళ హీరోలు కూడా బాలీవుడ్లో ప్రయత్నం చేస్తే క్లిక్ కాలేదు. 1980-83 ఆ ప్రాంతంలో, 1992-93 ప్రాంతంలో సనం తేరీ కసమ్, అలాగే అందా కానూన్, ప్రతిబంద్, ఆజ్ కా గుండారాజ్ ఇలాంటి సినిమాలు వచ్చాయి. ప్రతిబంద్ అండ్ ఆజ్ కా గుండారాజ్లో చిరంజీవి నటించారు, సనం తేరీ కసమ్లో కమలాసన్ నటించాడు, అందా కానూన్లో రజనీకాంత్ నటించాడు. కానీ ఇది బాలీవుడ్లో క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు బాలీవుడ్లో కూడా క్లిక్ అవుతున్నాయి. అంటే భవిష్యత్తులో తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని ఉండదు, భారతీయ సినిమా ఏదో ఒక భాషలో అది రిలీజ్ అవుతుంది, మిగతా భాషల్లో డబ్బింగ్ అవుతుంది. అయితే మనం తెలుగు సినిమాని ఎలా అంటామంటే, ఇప్పుడు బాహుబలి కావచ్చు లేదా లేటెస్ట్గా RRR కావచ్చు,
అది ఇతర భాషల్లో కూడా వచ్చినా కూడా మన తెలుగు హీరోలు నటించారు, మన తెలుగు డైరెక్టర్ దాన్ని తీశారు కనుక ఇది తెలుగు సినిమాగా మనం చెప్పుకుంటాం. సో అందువల్ల ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ ఖచ్చితంగా బాలీవుడ్ను శాసించి హిందీ సినీ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగింది.